ప్రశాంతంగా ఉండాల్సిన అడవుల రాష్ట్రం మణిపూర్ మండిపోతుంది. రిజర్వేషన్ల చిచ్చు రేగటంతో ప్రజల మధ్య అశాంతి నెలకొంది. ఒక తెగపై మరొక తెగ దాడులు చేసుకుంటుంది. నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. అసలు మణిపూర్ ఎందుకు రగిలిపోతోంది? అక్కడ ప్రజల మధ్య చిచ్చు పెట్టిందెవరు? మంటల్లో మండుతున్న మణిపూర్, పచ్చని అడవుల రాష్ట్రంలో రిజర్వేషన్ చిచ్చు, గిరిజనులపై మైతీ తెగ మధ్య యుద్ధం, రావణ కష్టంలో మారిన మణిపూర్, మారణ హోమంలో పెరుగుతున్న మృత్యుల సంఖ్య, రంగంలోకి దిగిన ఆర్మీ కర్ఫ్యూ విధింపు, దాడిని వ్యతిరేకిస్తున్న గిరిజన సంఘాలు. అందమైన ప్రశాంత రాష్ట్రంగా పేరున్న మణిపూర్ ఇప్పుడు ఆందోళనలతో అట్టుడుగుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా హింసతో రగులుతుంది. 4 రోజుల క్రితం మొదలైన ఆందోళన హింసాత్మకంగా మారింది. పరస్పర దాడులు, ఆస్తుల ధ్వంసం, దహనం వంటి చర్యలతో పరిస్థితి చేదాటింది. ఈ నేపథ్యంలో అక్కడ గవర్నర్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా జారీ చేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందుకీ మణిపూర్ ఆందోళన వెనుక ఉన్న అసలు కారణమేంటి? దీనికి బాధ్యులెవరు? మణిపూర్లో మైతీ తెగ జనాభా ఎక్కువ. వారు రాష్ట్ర జనాభాలో 53% ఉన్నారు. ఇంత ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో వీళ్ళు ఉంటున్న భూభాగ పరిధి 10% మాత్రమే. వీళ్ళు ఎక్కువగా లోయ ప్రాంతంలో ఉంటారు. అయితే వీళ్లకు గిరిజన హోదా లేదు. మరోవైపు ఇతర తెగలకు చెందిన గిరిజనులు పర్వత ప్రాంతాల్లో ఉంటారు. రాష్ట్రంలో మైతీస్ తెగ ఎక్కువగా ఉన్నప్పటికీ స్థానిక గిరిజన చట్టాల ప్రకారం వాళ్ళు అక్కడ భూములు కొనుగోలు చేసే అవకాశం లేదు. అందువల్ల తమకు కూడా గిరిజన హోదా కల్పించాలని, అంటే ఎస్టీ జాబితాలో చేర్చాలని మొయితీ తెగ ప్రజలు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీలో చేర్చితే నిబంధనల ప్రకారం పర్వత ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయవచ్చు. అందుకే చాలా కాలంగా మొయితీలు ఎస్టీ హోదా కోసం ఉద్యమాలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, కోర్టుకు వెళ్లారు. దీనికి అనుకూలంగా మణిపూర్ ప్రభుత్వం తీర్మానం చేసింది. తాజాగా మణిపూర్ హైకోర్టు మొయితీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. మొయితీలు చేస్తున్న డిమాండ్ విషయంలో 4 వారాల్లోగా కేంద్రానికి సిఫార్సులు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు సూచన చేసింది అంటే దీనికి కేంద్రం అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక రకంగా మొయితీలకు ఎస్టీ హోదా కల్పించేందుకు మార్గం సుగమమైనట్లే. ఇదే ఇతర తెగల ఆగ్రహానికి కారణమైంది. మొయితీలకు ఎస్టీ హోదా కల్పించడాన్ని అక్కడి గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే మణిపూర్లో మొయితీల ఆధిపత్యం ఎక్కువ. ఇప్పుడు వాళ్లకు ఎస్టీ హోదా కల్పిస్తే మరింత వారి ఆధిపత్యం పెరిగిపోతుంది. అందుకే గిరిజనులు హైకోర్టు ఆదేశాలని, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. గిరిజనుల తెగలైన నాగాలు, జోమీలు, కుకీల ఆధ్వర్యంలో చురాచందపూర్ జిల్లాలోని టోర్పుంగు ఏరియాలో సాంగిబావ ర్యాలీ జరిగింది. అయితే ఈ ర్యాలీ క్రమంగా హింసాత్మకంగా మారింది. మొయితీస్ తెగ వారిపై గిరిజనులు దాడులు చేశారు. ఇది ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ర్యాలీ ప్రాంతంలో మొదలైన హింస క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. అనేక చోట్ల మొయితీలు గిరిజనుల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. గంటల వ్యవధిలోనే గిరిజనులు ఆందోళన హింసాత్మకంగా మారింది. పరిస్థితి చేదాడిపోవడంతో అసోం రిఫైల్స్, ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగాయి. ఆందోళనని అదుపులోకి చేసుకునేందుకు సైన్యం, పోలీసులు బాష్పవాయును ఉపయోగించారు. పరిస్థితి మరింత అదుపు తప్పకుండా 5 రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నేషనల్ సేవలు నిలిపివేశారు. ఆందోళన జరుగుతున్న ప్రాంతాల్లోని 10,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఘర్షణల్లో అనేక మందికి గాయాలయ్యాయి.
పలు చర్చిలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పలు చోట్ల దోపిడీలకు పాల్పడ్డారు. సైన్యం జరిపిన కాల్పుల్లో 11 మంది వరకు గాయపడ్డారు. కొంతమంది ఆందోళనకారులు AK-47 గన్స్ పట్టుకుని కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. గిరిజనుల వాదన ప్రకారం మైతులు బాగా అభివృద్ధి చెందారు. వారిని ఎస్టీ జాబితాలో చేరిస్తే తమ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత దెబ్బతింటాయని, మొయితీలు మరింత అభివృద్ధి చెందుతారని గిరిజనులు అంటున్నారు. అయితే 40% ఉన్న గిరిజనులు రాష్ట్రంలో 90% భూమిని అనుభవిస్తున్నారని, ఇది సరికాదని మొయితీలు వాదిస్తున్నారు. అలాగే తమ భూమిని ప్రభుత్వం ఇతరులకు అప్పగించాలనుకుంటుందని కూడా గిరిజనులు ఆరోపిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా తమకు వచ్చిన హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్వార్థపూరిత చర్యల వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఘర్షణలకు బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలే కారణమని కాంగ్రెస్ విమర్శిస్తుంది. జాతుల మధ్య విభేదాలు సృష్టించడమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపిస్తుంది. ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందించి వెంటనే శాంతి భద్రతల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన బాక్సర్ రాజ్యసభ ఎంపీ బేరీకోమ్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. తన రాష్ట్రం తగలబడిపోతుందని, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని రక్షించాలని మోదీని అమిత్ షాను కోరారు. కాగా ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు భద్రతా దళాలు ప్రకటించాయి.